రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతం మనం సమాసములు అర్ధమును బట్టి ఆరు రకములని అందులో మొదటిదైన తత్పురుష సమాసం గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాం మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్మధారాయ సమాసం గురించి తెలుసుకుందాం కర్మధారాయ సమాసము దీనినే సమానాధికరణ సమాసము అని కూడా అంటారు కర్మధారాయ సమాసం అంటే ఏంటంటే విశేషణ విశేషములతో ఏర్పడు సమాసాన్ని కర్మధారాయ సమాసము అంటారు మనకు తెలుసు విశేషణము అంటే ఏంటి నామవాచకముల సర్వనామముల విశేషములను తెలుపుటకు ఉపయోగపడే పదములని విశేషణము అంటారని మనకు తెలుసు విశేషణము ఇక్కడ చూడండి గులాబీ అందంగా ఉంది ఇక్కడ అందం గులాబీ గురించి వివరించేది ఏంటి అందం అందం అనేది విశేషణ పదము ఇంకొక ఉదాహరణ చూద్దాము గుర్రం వేగంగా పరిగెడుతున్నది వేగం గుర్రం ఎలా పరిగెడుతుంది వేగం వేగంగా వేగం అనేది విశేషణము సీత మంచి అమ్మాయి ఇక్కడ సీత ఎలాంటి అమ్మాయి మంచి మంచి అని సీత గురించి తెలియజేస్తుంది కాబట్టి అది విశేషణము అంటే నామవాచిక సర్వనామముల యొక్క విశేషములను తెలియజేసే పదాలను ఏమంటారు విశేషణములు అని అంటారు ఇంకా విశేష్యము ఇక్కడ చూడండి విశేషణ విశేష్యములతో ఏర్పడి సమాసం కదా విశేషణం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం మరి విశేష్యము అంటే ఏంటి ఇదేదో కొత్త పదం కాదు విశేష్యమునే నామవాచకము అని అంటారు నామవాచకం అనేది మనకు అందరికి తెలిసినదే నామవాచకం అంటే ఏంటి వస్తువుల వ్యక్తుల ప్రదేశములు జాతులు గుణములు వీటన్నిటి యొక్క పేర్లను తెలుపు పదములనే నామవాచకములు అని అంటారు మనకు తెలుసు వ్యక్తి పేరు ఏదైనా సీత గీత రాము ఈ విధంగా ఏదైనా వ్యక్తుల పేర్లు గాని వస్తువుల పేర్లు గాని ప్రదేశముల పేర్లు గాని వీటిలన్నిటి పేర్లను తెలియజేసే పదాలను ఏమంటారంటే నామవాచకములు అని అంటారని మనకు తెలుసు దానినే విశేషము అని కూడా అంటారు నామవాచకమునే విశేష్యము అని కూడా అంటారు ఇక్కడ గులాబీ అందంగా ఉన్నది గులాబీ అనేది నామవాచకము అదే విశేష్యము గుర్రము వేగంగా పరిగెడుతున్నది వేగము అనేది విశేషణమైతే గుర్రము అనేది విశేష్యము నామవాచకము సీత మంచి అమ్మాయి మంచి అనేది విశేషణమైతే సీత అనేది నామవాచకము విశేష్యము ధర్మధారాయ సమాసములు ఉత్తర పదార్థ ప్రధానంగా ఉన్నవి మనం ముందు వీడియోలో తత్పురుష సమాసం కూడా ఉత్తర పద అర్ధ ప్రాధాన్యం ఉన్న సమాసం అని తెలుసుకున్నాం అదే విధంగా కర్మధారాయ సమాసం కూడా ఉత్తర పద అర్థ ప్రాధాన్యం ఉన్న సమాసమే ఉదాహరణకు మీరు గమనించినట్లయితే తెల్లని ఆవు వేగంగా వస్తున్నది ఇక్కడ వేగంగా వస్తున్నది ఎవరు ఆవు ఆవు అనేది ఏ పదంగా ఉంది తెల్లని అనేది పూర్వపదం ఆవు అనేది ఉత్తర పదం అంటే ఇక్కడ ఉత్తర పద అర్థానికి ప్రాధాన్యం ఉందా లేదా ఆవు అనేది వేగంగా వస్తున్నది కాబట్టి తెల్లని ఆవు వేగంగా వస్తున్నది విశేషణము యొక్క ఉనికిని స్వరూపాన్ని బట్టి కర్మధారయ సమాసము ఏడు విధములు అందులో మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయము రెండవది విశేషణ ఉత్తర పద కర్మధారాయము మూడవది విశేషణ ఉభయ పద కర్మధారయము ఉపమాన పూర్వపద కర్మధారయము ఐదవది ఉపమాన ఉత్తర పద కర్మధారయము ఆరవది అవధారణ పూర్వపద కర్మధారయము దీనినే రూపక సమాసము అని కూడా అంటారు ఏడవది సంభావన పూర్వపద కర్మధారయము దీనిలోని ప్రతి ఒక్క సమాసము గురించి వివరంగా తర్వాత వీడియోలో తెలుసుకుందాం